నమస్తే సార్, మరి గత 5 సంవత్సరాల్లో అమరావతిలో ఖర్చు పెట్టిన డబ్బుల గురించి రాజధాని రైతులు వేసినటువంటి పిటిషన్లో నేను విచారణకు వచ్చిని. మరి దాదాపుగా 52,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్లుగా సిఆర్డీఏ రికార్డుల్లోనే ఉంది. మరి ఇంత ప్రజాధనాన్ని మీరు వృధా చేస్తారా? ఇప్పటివరకు కట్టిన బిల్డింగ్లన్నీ మీరు ఇక్కడ నుంచి వెళ్తే పాడైపోతాయి కదా, వీటన్నిటి మీద మాకు వివరాలు కావాలని చెప్పేసి హైకోర్టు అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగడం జరిగింది. మరి ఈ మూడు రాజధానుల నేపథ్యంలో ఖచ్చితంగా మేము వైజాగ్ వెళ్ళాలని అనుకుంటున్న తరుణంలో మరి మీరు ఎట్లా స్పందిస్తారు? రాజధానికి మరి మీరు భూములు ఇచ్చారు, అలానే మీరు స్టేక్ హోల్డర్స్ కూడా. సో మీరేమంటారు దీని గురించి? జై అమరావతి, జై జై అమరావతి, జై శ్రీరామ్. ఒకటండే, ఇప్పుడు 53,000 కోట్లు సిఆర్డీఏ ఖర్చు పెట్టిందని చెప్పి సిఆర్డీఏ తరఫున నిన్న కోర్టులో సబ్మిట్ చేయటం జరిగింది. దానికి త్రిశబ్ ధర్మాసనం, ఈ డబ్బు అంతా ప్రజాధనమే కదా, ఈ కట్టిన బిల్డింగ్లు ఏం చేస్తారు, ఈ కట్టిన వాటిని అన్నింటినీ వాడుకలోకి తీసుకురాకపోతే వీటికి సమాధానం ఏం చెబుతారు అని చెప్పి మళ్ళా ధర్మాసనం అడగటం జరిగింది. రైతులు మేము న్యాయం కోసం పోరాడుతున్నాం. ఇప్పుడు రామజన్మభూమి, బాబ్రీ మసీదు వివాదం ఎన్ని సంవత్సరాల నుంచి నడిచిందండి కోర్టులో, చివరికి న్యాయమే జయించిందని చెప్పి మోడీ గారే చెబుతున్నాడు. న్యాయం ఎటుందంటే అటు న్యాయం జయించింది. అక్కడ బాబ్రీ మసీదు రామాలయం ఎవరు కట్టారో తెలియదు, బాబ్రీ మసీదు ఎవరు కట్టారో తెలియదు, కానీ ఈరోజు రామాలయం ఆ రోజుల్లో ఉండేది. ధర్మాసనం మీకు తీర్పు అనుకూలంగా వచ్చింది, రామాలయానికి మీరు వెళ్ళారు, శంకుస్థాపన చేశారు. ఎన్ని సంవత్సరాలుగా కోర్టులో కేసు నడిచినా రామాలయం ఉంది అనేది నిజం కాబట్టి, ఒక కోర్టు అనేది తీర్పు ఇన్ని సంవత్సరాలు జరిగినా ఇచ్చింది కాబట్టి దాన్ని మీరు నమ్మి రామాలయాన్ని మీరు శంకుస్థాపనకి వెళ్ళారు. అట్లాగే అమరావతికి శంకుస్థాపనకు మీరు వచ్చారు, వచ్చి శంకుస్థాపన చేశారు. తిరుపతిలో మేము అద్భుతమైన ఢిల్లీని తలదన్నే రాజధాని అమరావతిలో నిర్మిస్తామని చెప్పారు. ఇవన్నీ రైతులుగా మేము నమ్మాం, నమ్మి ఆ రోజు మీరు శంకుస్థాపనకు వచ్చారు, శంకుస్థాపన చేశారు. మేము అప్పుడు ఆ రోజు దాకా కూడా మీరు వచ్చి శంకుస్థాపన చేసిన దాకా కూడా కొంతమంది రైతులు మేము భూములు ఇవ్వాలా, ఈ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తాడా, నమ్ముతామా నమ్మలేమా, ఇది ఏం జరుగుద్ది ఏంది అనేది. మేము అధ్యత్నం ఇచ్చేస్తున్నాం అని చెప్పినాక మేము ఎప్పుడో చివరిలో ఇచ్చాం, మీరు వచ్చి శంకుస్థాపన చేసి ఇవన్నీ చేసినాక ఇచ్చాం మేము భూమి. ఈరోజు మీరు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి హోంశాఖ మాకు దీంతో సంబంధం లేదు, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పిలిస్తే వచ్చాము అని చెప్పటం ఇది చాలా దారుణం అండి. ఇప్పుడు 53,000 కోట్ల రూపాయలు ప్రజాధనం మీరు అమరావతి రాజధాని మీద వెచ్చిచ్చి ఈరోజు దీన్ని మళ్ళా వైజాగ్ తరలిస్తామని చెప్పి వైజాగ్లో ఎన్ని వేల కోట్లు పెట్టి మళ్ళీ అక్కడ మీరు మొదలు పెడతారు. తర్వాత ఇంకో గవర్నమెంట్ మారిద్దండి, ఇంకో గవర్నమెంట్ మారినాక వాళ్ళు రాయలసీమ వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు, రాయలసీమకు తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఒక 50,000 కోట్లు పెట్టి అక్కడ ప్రజాధనాన్ని వృధా చేసి మళ్ళీ రాయలసీమ తీసుకెళ్తారా? రాజధాని అనేది అసెంబ్లీలో తీర్మానం చేశారు, అసెంబ్లీలో తీర్మానం చేసేదానికి విలువ లేనప్పుడు, మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేసిన దానికి వీలు లేనప్పుడు అమరావతిని ఇండియా మ్యాప్లో ఎట్లా పెట్టారు అసలు? మరి చిత్రపటంలో అమరావతిని మీరు ఎలా పెట్టారు? 53,000 కోట్లు ప్రజాధనాన్ని వృధా చేసినందుకు దానికి సిఆర్డీఏ వాళ్ళు సమాధానం అడిగినందుకు ఈరోజు గవర్నమెంట్ దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందండి. దానికి సంబంధించి కోర్టులో రేపు ఏం చెబుతారో వినాలి. 14వ తారీఖుకి దాన్ని విచారణ తీసుకుంటామని చెప్పారు, త్రిసభ్య ధర్మాసనం అదండి. మాకు న్యాయం, రైతులకు న్యాయం జరిగిద్దని మేము కోరుకుంటున్నాం. బాబ్రీ మసీదు రామాలయం విషయంలో ఎట్లా న్యాయం జరిగిందో, మేము రైతులను తుదికంటూ పోరాడతాం, తుది కంటూ పోరాడతాం. తుది విజయం మాది, ఎందుకంటే న్యాయం మా వైపు ఉంది. మేము ఏది రియల్ ఎస్టేట్ని ఆశించి, అది ఆశించి, ఇది ఆశించి మేము డబ్బులు ఇవ్వలేదు. ఇక్కడ కమ్మకులం అంటున్నారండి, కమ్మకులం ఎంతమంది ఉన్నారండి ఇక్కడ? అసలు కమ్మకులం ఎంతమంది ఉన్నారు? ఎకరం లోపు వాళ్ళు 20,490 మంది రైతులు అండి. 2 ఎకరాల లోపు 5,000 చిల్లరండి. 5 ఎకరాల లోపు 3,000 అండి. 10 ఎకరాల లోపు 688 మంది అండి. 10 నుంచి 20 ఎకరాలు ఉండాలి 142 మంది అండి. 20 నుంచి 25 ఎకరాలు ఉండాలి 12 మంది. 25 ఎకరాలు ఉండాళ్ళు భూ కామాంధులు ఉండాలన్నారు, ఉండాళ్ళు సిఆర్డీఏ లెక్కల ప్రకారం 25 ఎకరాలు ఉన్న రైతులు 5 గురండి ఈ 29 గ్రామాల్లో. ఎక్కడ లెక్కలండి ఈ వాళ్ళు అంతా కమ్మకులం అని, కమ్మకులానికి ఇది ఒకటి అంటగట్టి దీన్ని కావాలని చేయడం తప్పితే ఏమీ లేదండి ఇది.